ఓటర్ల జాబితాలో అలాంటి 4 లక్షల ఇళ్ళు దొంగ ఓట్ల నిజంగా ఇంటి నెంబర్ లేవా. ఎన్నికల కమిషన్కి భారీగా ఫిర్యాదులు. ఏలూరులో 7247, పశ్చిమలో 6872 సున్నా డోర్ నెంబర్లు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలు ఇంటి నెంబర్ల వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. ఓటర్ల జాబితాలు సుమారు 4 లక్షల ఇళ్ళకు డోర్ నెంబర్లు కనిపించకూడదు. వీటి వెనక ఉన్న మతలబ్ ఏంటో రాజకీయ పార్టీలు ఆరా తీయడం మొదలుపెట్టాయి. ఇవి దొంగ ఓట్ల లేక నిజంగానే ఆ ఇళ్ళకి నెంబర్లు లేవా అన్న దానిపై తర్జన బల జరుగుతున్నాయి అన్నటువంటి వార్త. కొంచెం ఫీల్డ్ జర్నలిజం తెలిస్తే ఆటోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు మేము ఇదివరకు ఉన్నప్పుడు డోర్ నెంబర్ గవర్నమెంట్ స్టార్టింగ్ ఇవ్వదు. ఇప్పుడు ఉడాలో ఈ ఫ్లాట్లు తీసుకుంటే, ఇల్లు కట్టుకుంటే ఫ్లాట్ నెంబర్ సో అండ్ సో అని ఉంటుంది. దాన్ని డోర్ నెంబర్ కింద క్యాలిక్యులేట్ చేసేది కాదు ఎలక్షన్ కమిషన్. తర్వాత రోజుల్లో కార్పొరేషన్ వాళ్ళు ఒక 4 ఏళ్లకు 5 ఏళ్లకు డోర్ నెంబర్లు వేశారు. అంతకుముందు ఫ్లాట్ నెంబర్ అనినే ఉండేది. ఫ్లాట్ నెంబర్ పిఎల్ఓటీ నెంబరే. ఎఫ్ఎల్ఏటీ అంటే మళ్ళీ అపార్ట్మెంట్లో అవుతుంది. ఫ్లాట్ నెంబర్ కిందనే ఉండేది. ఇళ్ళకి పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా జరిగేటటువంటిది అదే. దాన్నే ఇక్కడ దీంట్లో 0 కిందకు ఉంటుంది. బేసిక్గా ఇక్కడ ఏంటంటే దొంగ ఓట్ల ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయడము కామనే. కాకపోతే అది మీడియాను హైలైట్ చేయాలి. అలాగే ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు కూడా బూత్ల స్థాయిలో ఉండే కమిటీల వాళ్ళకి తెలుసు కదా అక్కడ ఏమేమి జరుగుతున్నాయి. అందులో లేని ఓట్లని ఎక్కించేటటువంటి బాధ్యత, ఎక్స్ట్రా లేనటువంటి వాళ్ళని అక్కడ కనుక పెడతంటే చూపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకుంది. తద్వారా కంట్రోల్ చేయొచ్చు. మంచి ప్రయత్నం కాకపోతే దాని వెనకాల ఉండేటువంటి సూక్ష్మం